గాజువాక రెవెన్యూ మండలం జీవీఎంసీ 76 అవార్డు స్వాతంత్ర నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని అవార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ మండిపడ్డారు. పేదవాడికి గూడు లేక ఇబ్బంది పడుతుంటే కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను స్థానిక వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ సహకారంతో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయని, దానికి సాక్ష్యం సర్వే నంబర్ 299లో 3 ఎకరాల 64 సెంట్ల ప్రభుత్వ స్థలంపై కబ్జాదారులు కన్ను పడడం దీనికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆయన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా దారుణంగా హింసించి అయ్యే నేర పోల్చడానికి చేస్తున్నారు. ఒక కార్పొరేట్ స్థాయిలో పోటీ చేసి దాదాపు ఒక 28 సంవత్సరాలకు అదే వార్డులో ఉంటూ కౌన్సిలర్ గా 2 సార్లు కార్పొరేట్ గా పోటీ చేసిన వ్యక్తి గంధం శ్రీనివాసరావు గారు ఒక ప్రభుత్వం సర్వే నెంబర్ 299 స్వతంత్రం కాజువాక మండలం పడిన 364 సెంట్లు అంటే దాదాపు ఈరోజు మార్కెట్ వాల్యూ 35 కోట్లు 40 కోట్లు ఉందండి. 40 కోట్లపై ప్రభుత్వ ధోరణి చేస్తుంటే ఇక అధికారులు కళ్ళు మూసుకున్నారని చెప్పి మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. పేదవాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటున్నారు, అట్టలు పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది విలేజ్ వాళ్ళు కూడా అడిగారు మాకు స్థలాలు లేవని చెప్పారు. ఏమండి శాసనసభ్యులు నాయుడు గారు నేర్పుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కార్యకర్త అనేవాడు ఏ ఒక్క కార్యకర్త కూడా మన పార్టీ అవునండి, ఏ పార్టీ వాళ్ళైనా మన కార్యకర్తలు అయితే ముందే మొన్న కూడా చిన్న అలగేషన్ వచ్చేందుకు ఒక రాష్ట్ర నాయకుడు పార్టీ వ్యవస్థను కూడా సస్పెండ్ చేశారు. అలాంటిది ఈరోజు ఒక అధికార పార్టీలో ఉండి గతంలో చేసిన పాలకులు చేసిన నిర్వహణకి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాజువాక ప్రజలు చాలా మంది ఇబ్బంది కూడా స్థలాలు చాలా సమస్యలు పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు 50 గజాల జగన్మోహన్ రెడ్డి తీసుకుని చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు ఇస్తారు, ఇల్లు ఇల్లుస్తే ఒప్పుకోరు. కానీ నాయకులు కార్పొరేట్ కోట్లాది రూపాయలు సంపాదించుకొని కోటీశ్వరుడు కోటి రావాలా అని ముఖ్యమంత్రిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. కానీ సర్వే రావడం మేము ఒకటే మీ పత్రికల ద్వారా డిమాండ్ చేసేది